హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా SP125లో మీకైతే మాత్రం కలర్స్ రివ్యూ అయితే చూపిస్తాను మీకు. మొత్తం కూడా మనకి దీంట్లో ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు గ్రీన్ కలర్ చూస్తున్నాం. ఇదివరకు గ్రీన్ కలర్లో బ్యాక్ సైడ్ డోమ్ ఏదైతే ఉందో అది కూడా గ్రే కలర్లో ఉండేది. సో టూ కలర్స్ అయితే మాత్రం మనకు కనిపించాయి. సో ఇప్పుడు అలా అయితే లేదు. T2022లో మనకు కలర్స్ మొత్తం కూడా సేమ్ కలర్స్ అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ డోమ్ కూడా బ్లాక్ కలరే తెచ్చారు. అలాగే మనకి గ్రాఫిక్స్ మీద ఉన్నటువంటి ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇదైతే మాత్రం ఈసారి 3D టైప్లో లీనియర్ బోల్డ్ స్ట్రైప్స్ అయితే మాత్రం మనకు కనిపిస్తున్నాయి. అలాగే హెడ్ ల్యాంప్ దగ్గర ఉన్నటువంటి ఈ కలర్ స్టిక్కర్స్ కూడా ఎక్స్టెన్షన్ చేసి ఆల్మోస్ట్ హెడ్ ల్యాంప్ ముందు దాకా తీసుకొచ్చేసారు. సో చూడటానికి 2021 కలర్స్ అంటే కూడా 2022లో కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయని చెప్పాలి. అలాగే నెక్స్ట్ రెడ్ కలర్ చూసుకున్నట్లయితే ఇంపీరియర్ రెడ్ మెటాలిక్ కూడా బ్యాక్ సైడ్ డోమ్ ఏదైతే ఉందో అది కూడా బ్లాక్ కలర్కే తీసుకొచ్చారు. బ్లాక్ రెడ్ కాంబినేషన్ అయితే మాత్రం చూడటానికి ఇది వరకు 2021 బైక్ అంటే కూడా ఇప్పుడు చాలా బాగుందని చెప్పాలి. ఏదైతే ఈ గ్రాఫిక్స్ వైజు మనకి చూడటానికి లుక్ అయితే కాస్త పెరిగిందని చెప్పాలి, కానీ ఏం తగ్గలేదన్నమాట. కాకపోతే మేజర్ చేంజెస్ అయితే మాత్రం ఏమీ లేనప్పటికీ కూడా కొంత ఆప్టిమైజ్ చేసి తీసుకొచ్చిన విధానం అయితే చాలా బాగుంది. ఇది పోతే మెటాలిక్ బ్లూ అన్నమాట ఇది. సో ఈ కలర్ కూడా లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది. రెడ్ వైట్ కాంబినేషన్లో లుక్ చాలా బాగుందని చెప్పాలి. సో మనకి ఇప్పుడు 2021 మోడల్కి 2022 మోడల్కి మధ్య డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇది వచ్చేసరికి గ్రీన్ కలరు 2021 మోడలు. ఈ బైక్లో మీరు చూసుకున్నట్లయితే ముందు ఒకసారి గ్రాఫిక్స్ అయితే క్లియర్గా చూడండి. గ్రాఫిక్స్ వైజ్ చూసుకున్నట్లయితే జస్ట్ నార్మల్ గ్రాఫిక్స్ అయితే ఉంది, అంత అట్రాక్టివ్గా అయితే ఏం లేదు 2022 కంటే కూడా. సో మనకి బ్యాక్ సైడ్ డోమ్ ఏదైతే ఉందో అది ఫైబర్ డోమ్ ఏదైతే ఉందో అది మనకి గ్రే కలరే యూస్ చేశారు, కానీ బ్లాక్ కలర్లో మాత్రం 2022లో బ్లాక్ కలర్కి తీసుకొచ్చారన్నమాట. సో అలాగే డిస్క్ దగ్గర ఉన్నటువంటి రెండు వైర్స్ కూడా ఆల్మోస్ట్ ఆలు సింగిల్ ఆప్టిమైజ్ చేసి సింగిల్ వైర్ అయితే తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,08,000 రూపాయల వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. సో ఈ 2022లో ప్రైజెస్ అయితే మాత్రం చాలా హైక్ అయ్యాయి. సో ఇకపోతే దీని మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టుగైతే ఆల్మోస్ట్ మీకు దీని పోడియం పక్కన 16% మోర్ మైలేజ్ అని మాత్రం డిస్ప్లే మాత్రం మీకు అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. దాని అర్థం ఏంటంటే దీంట్లో షైన్ కంటే కూడా టార్క్ పవరు రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. దీంట్లో టార్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది షైన్ కంటే కూడా. సో అందువల్ల ఏంటంటే టార్క్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి కొంచెం మైలేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనకి ఇది హైవే క్రూజింగ్లో పవర్ అయితే చూపిస్తుంది, కానీ టార్క్ విషయంలో మనకి లో ఎండ్ గేర్స్లో టార్క్ పుల్లింగ్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఆప్టిమైజింగ్గా ఉంటుంది షైన్ కంటే కూడా. సో మనం ఫ్రంట్ వీల్ చూసుకున్నట్టయితే మెయిన్ ఇక్కడ వచ్చేసరికి మనకి సింగిల్ కేబుల్ అయితే ఇచ్చారు. ఈ కేబుల్లోనే మనకి ఇదివరకు ఉన్నటువంటి రెండు వైర్స్ రెండు ఏవైతే కేబుల్స్ ఉన్నాయో అవి రెండు కూడా దీంట్లోనే పెట్టేసి ఆప్టిమైజ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇదివరకు రెండు కేబుల్స్ చూడటానికి అంత బాగుండే కాదు. సో నేను ఇప్పుడు మీకు ఫ్రంట్ వీల్ చూపిస్తాను 2021 మోడల్ది. చూశారు కదా ఇలాంటి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రెండింటిని కూడా ఆప్టిమైజ్ చేసి సింగిల్ కేబుల్ లాగా తీసుకొచ్చారు. కాకపోతే ఇది మీకు ఏబిఎస్ లాగా అయితే ఏం రాదు. 125cc సెగ్మెంట్లో మనకి ఏబిఎస్ అనేది ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి రాలేదు. మేబీ 2022లో ఏమైనా వస్తాయేమో చూడాలి. సో ఫ్రంట్లో వచ్చేసరికి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మీకు టూ స్ట్రైప్స్ ఏవైతే ఉన్నాయో గ్రే అండ్ గ్రీన్ రెండు కూడా మీకు పెద్దగా గ్రాఫిక్స్ వైజ్ అయితే మాత్రం 2021లో పెద్దగా అయితే ఏమీ లేదు. సో మీరు చూసినట్టుగైతే ఎక్స్టెన్షన్ కింద ఉన్నటువంటి చిన్న కౌలు కూడా మీకు గ్రే కలర్లోనే ఇచ్చారు. సో అలాగే గ్రీన్ గ్రే మీద బ్లాక్ కలర్ చిన్న చిన్న డిజైన్స్ అయితే మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేశారు 2021లో. సో బ్యాక్ సైడ్ డోమ్ చూసినట్టుగైతే క్లియర్గా మీకు అర్థమైపోతూ ఉండాలి. ఇది గ్రే కలరు, బ్లాక్ కలర్ మీద గ్రే కలర్ కాంబినేషన్ అయితే మీకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు చూసినట్టుగైతే 2022లో ఆల్మోస్ట్ ఈ గ్రే కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బ్లాక్లోకి చేంజ్ చేశారు. సో మీరు చూసినట్లయితే అక్కడ బ్లాక్ కలరు బ్లూ కలరు కాంబినేషను ఇదివరకు బ్లూ అండ్ గ్రే కాంబినేషన్లో అయితే మాత్రం ఉండేదన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు సిరామిక్ బ్లూ, ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను 2022లో ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది, మనకు ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేదు. సో అవైలబుల్గా వచ్చినప్పుడు ఆ కలర్ కూడా మీకు నేను రివ్యూ చేసి అయితే చూపిస్తాను. అలాగే దీన్ని 2022లో సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్తో తీసుకొచ్చారు. ఇది ఒక సేఫ్టీ వైజ్ మంచి విషయం అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ చేంజెస్ అయితే మాత్రం ఇవి, ఎందుకంటే ఎక్కువ చేంజెస్ అయితే ఏం రాలేదు. ఇంకేదన్నా దీంట్లో మేజర్ చేంజెస్ కావాలంటే ఆల్మోస్ట్ ఇంకో 1 ఇయర్ ఆగాల్సిందే. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.